మళ్ళీ గెలిపే లక్ష్యం అసంతృప్తిని ఎదుర్కొని ముందుకెళ్లే వ్యూహం కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినా ఇంకేం ఏషాలు వేసినా ఇంకేం కథలు పడ్డా కేసీఆర్ టార్గెట్ ఒకటే మూడోసారి అధికారంలోకి రావాలి తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలి ఇది ఆయన ముందున్న లక్ష్యం దేశము అది ఇది ఇవన్నీ ఉత్తే పార్టీ నేతలకు నిర్దిష్ట బాధ్యతలు అప్పగింత అందరూ ప్రజల మధ్య ఉండాలని నిర్దేశం పనితీరు మెరుగుపడకపోతే వేటు ఖాయం నేటి టీఆర్ఎస్ సమావేశం ఎజెండా ఇదే బీఆర్ఎస్ కార్యాచరణ పైన కేసీఆర్ చర్చ ఒకటిన మహబూబాబాద్ లో బహిరంగ సభ అనంతరం బీఆర్ఎస్ పనులపైన ఢిల్లీ పర్యటన రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత వ్యతిరేకతలను అంచనా వేసుకుంటున్న ఆయన ఒకవేళ అసంతృప్తి ఉంటే దాన్ని అధిగమించి పార్టీని విజయతీరాలకు చేర్చే దిశగా కసరత్తు ప్రారంభించారు పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వ్యూహాలకు పదులు పెడుతున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సహా నేతలందరూ జనం మధ్య ఉండాలని నిర్దేశించబోతున్నారు ఇవే ప్రధాన అంశాలుగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్లుగా సమాచారం గత రెండు సాధారణ ఎన్నికలను వ్యూహాత్మకంగా ఎదుర్కొని గద్దెనెక్కిన టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడం అంత ఈజీ కాదని అవగతమైంది ఈ క్రమంలో రాబోయే సంగ్రామంలో ఎలా నెగ్గాలన్న దానిపై దిశానిర్దేశం చేయడానికే కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది టీఆర్ఎస్ ఎల్పి పార్లమెంటరీ పార్టీలతో పాటుగా ఇతర నేతలందరితో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు అందరి దృష్టి ఈ భేటీపైనే ఉండగా కేసీఆర్ మాత్రం సమావేశ ఎజెండా పైన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు మునుగోడు ఎన్నికలతో రాజుకున్న వేడిని కొనసాగిస్తూ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుక లేకుంటే ఈ సమావేశంతో కొత్త అంశాలు ముందుకు తెచ్చి సరికొత్త వేడి పుట్టిస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలుగా ఒక కార్యాచరణ ప్రకటిస్తారని తెలిసింది ఇకపై ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించబోతున్నారు రాష్ట్రంలో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలుండగా ప్రస్తుతం నూట ఐదు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో పక్క పార్టీల నుంచి మందిని కొన్న పార్టీల నాయకులు చాలామంది ఉన్నారు వారిలో కొంతమందిని మార్చేసే ఉద్దేశం ఉన్న ఇప్పుడే బయట పెట్టరు పనితీరు మెరుగుపరుచుకోకుంటే మాత్రం వేటు ఖాయమని కేసీఆర్ చెప్పబోతున్నాడట ఇది ఇవాళ మీటింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు వీళ్ళంతా ఇవాళ సమావేశం కాబోతున్నారు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారట ఏమని చేస్తాడు ప్రజల మధ్య ఉండాలని చెప్తారట అంటే ఎనిమిది సంవత్సరాలుగా ప్రజల మధ్య ఎటుపోయిన మరి వీళ్ళంతా ఎందుకు ఒక్కొక్క ఎమ్మెల్యే మీద చెప్పులు పడుతున్నాయి రాళ్ళు పడుతున్నాయి ఎందుకు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మీరు రాజీనామా చేయరి అని అడగాల్సిన దుస్థితి వచ్చింది వాళ్ళ ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అన్న ప్రజలకు అందుబాటులో ఉన్నాడా ఇప్పుడంటే ఎమ్మెల్యేలని మారిస్తే గెలుస్తాడా ఎమ్మెల్యేలని మారుస్తా కానీ అయిపోద్దా సో ఇది టార్గెట్ కేసీఆర్ది ఏంటంటే మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావడం ఇదే వార్త మనం తొలి వెలుగులో కూడా బ్యానర్ ఐటమ్గా రాసినాం ఎందుకు ఏమిటి ఎలా సారు మదిలో ఏముంది అందరి చూపు ఎల్పి మీటింగ్ వైపే ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో అని సర్వత్రా ఉత్కంఠ కేటీఆర్కు పగ్గాలప్పతున్నారా కేటీఆర్కు చెప్తే అంత తొందరగా పార్టీ కొలాప్స్ అవుతుంది ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ ఏంటంటే నాకు అయితే ఎలక్షన్లో గెలవాలా కేసీఆర్ పేరుతో ఎలక్షన్లకు పోవాలా అవసరమైతే నెక్స్ట్ మళ్ళీ గెలిస్తే కొడుకుని ముఖ్యమంత్రి పీఠం మీద గుస్సెట్టాలి ఈ టార్గెట్గా కేసీఆర్ పనిచేస్తున్నట్టుగా అనిపిస్తా ఉన్నది ఇక ముందస్తుకు పోతడా ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు అంతా చిన్నసారు సారథ్యంలోనైనా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెడతారా లేక ముందస్తు ముచ్చట ఏమన్నా ఉన్నదా ముందస్తుకు పోవాలి అంటే ఒకవేళ డిసెంబర్ జనవరిలో గవర్నమెంట్ని డిజాల్వ్ చేసినా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లతో పాటు వెళ్ళే అవకాశం జనరల్గా అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మొత్తం ఫుల్ టైం అయిపోతుంది సో అప్పుడు ఎలక్షన్స్ వస్తాయి టూ ట్వంటీ త్రీ నవంబర్ నెక్స్ట్ ఇయర్ సో ముందస్తుకు పోవాలి అంటే మధ్యలో ఏదైనా ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ కూడా వాటితో పాటు తెలంగాణ ఎన్నికలను కూడా పెట్టక తప్పని పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ డిజాల్వ్ అయిన ఆరు నెలలలోపు ఆరు నెలలలోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఇది రాజ్యాంగం చెప్తున్నది సో జనవరిలో డిసెంబర్లో డిజాల్వ్ చేసిన మేలో కర్ణాటక ఎలక్షన్స్ ఉన్నాయి సో కర్ణాటక ఎలక్షన్స్తో పాటు ఈ ఎలక్షన్ కూడా పెట్టే అవకాశం ఉన్నది సో ఆ రకమైన ప్లాన్ కనుక రచిస్తే ముందస్తుకు వెళ్ళాలనుకుంటే మేలో ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది కానీ కేసీఆర్ భయం ఏంది ఒకవేళ పొరపాటున నేను గవర్నమెంట్ని డిజాల్వ్ చేస్తే ఇప్పుడు కేసీఆర్ మాటను అధికారులు వింటారా కేసీఆర్ ఎట్లాగా ఓడిపోతాడని మొత్తం దేశం అంతా తెలుసు రాష్ట్రం అంతా తెలుసు మరి అధికారులు మాట వింటారా రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం అధికార యంత్రాంగాన్ని తన వైపు ఉండేలా చేసుకోగలిగింది ఎట్లా అప్పుడు కేంద్రం సహకారం ఉన్నది బీజేపీ సహకారంతోనే రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళిండు మరి ఇప్పుడు బీజేపీ అంత ఈజీగా వాళ్ళు ఎలక్షన్స్ పెడతారా ముందస్తుకు నేను పోతా అనగానే నోటిఫికేషన్ వస్తుందా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా పవర్లోకి రావాలనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ పెట్టుకుంటారు సో ఇన్ని ఇన్ని ఈక్వేషన్స్ మధ్య ముందస్తుకి వెళ్తారా అంటే ఏమో చూడాలి సో ఎట్లాగో కర్ణాటక ఎలక్షన్స్ మేలో ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్స్తో పాటు పెట్టక తప్పని సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి చేస్తే చేయొచ్చు చూడాలిగా ఇది సార్ మదిలో ఏమున్నది ఏం చేయబోతున్నాడు అన్నది ఈయనకి ఎంతసేపు ఎలక్షన్ల మీద దృష్టి తప్ప ప్రజలకు ఇది వేయాలా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలా లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలా ఎగ్జామ్లు చక్కగా నిర్వహించాలా కానీ నిజాం కాలేజీలో అమ్మాయిలు డిగ్రీ కాలేజ్ చదువుతున్న అమ్మాయిలు రోడ్డు మీద కూర్చొని సలికి వణుకుతూ ఎండకెండుతూ ధర్నా చేస్తున్నారు వారం రోజులుగా మనం కొంచెం సిగ్గు తెచ్చుకొని ఆ సమస్యలను పరిష్కరిద్దాం ఇట్లాంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో రాదు ఏమైనా రాజకీయమే